हेलो फ्रेंड्स, वेलकम टू अम्मा लाइव चैनल बाय आरके। नेनु मी रत्न कुमारी। इरोजु मी मुंदल की डे 4 वेट लास जूस तो मी मुंदल कोच्चेसानंडी। चाला सिंपल गा मनु इंट्लोने इंट्लो उन्न वाटितोने वेट लास अवुदामंडी नेचुरल गा। मन वीडियो की वेल्लबोये मुंदु इंका मन चैनल एवरैना सब्सक्राइब चेयकपोते मुंदुगा सब्सक्राइब चेयंडी। इप्पुडु स्टव आन चेसी ओक बाउल पेट्टुकोनी दानिलो ओक ग्लास वाटर पोसुकोनी मन की वाटर बॉइल होते कुछ तग्ता है कदा। सो ओटे नर ग्लास वाटर पोसक वाटर कुछ बॉइल इच्छा वाटर कुछ बॉइल कदा दूटे नर स्पून जीलकर्र वेक జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో 5 నుంచి 10 నిమిషాలు బాయిల్ అవనిద్దాం। మీడియం ఫ్లేమ్ లో చూడండి బాయిల్ అవుతుంది। మనకి 5 నుంచి 10 నిమిషాల మధ్యలో జీలకర్ర బాగా బాయిల్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది। వాటర్ కలర్ లైట్ yellowగా వచ్చేస్తాయి అన్నమాట। అదిగోండి చూసారా వాటర్ కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయి అంటే జీలకర్ర బాగా బాయిల్ అయిపోయినట్లు। ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకొని మనం ఎంత హీట్ వాటర్ తాగలుగుతామో అంత హీట్ వరకు చల్లార్నిచ్చాక ఆ గ్లాస్ లో ఆ వాటర్ మనం బాయిల్ చేసుకున్న జీరా వాటర్ పోసుకుందాం। చూసారా దానిలో ఇప్పుడు వేయించిన దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। జీరా దాల్చిన చెక్క కాంబినేషన్ మన బాడీలో ఎలాంటి ఫ్యాట్ నైనా చెడు ఫ్యాట్ ని వెంటనే పారదోలుతుంది। ఎంతటి ఫ్యాట్ నైనా మీరు కూడా రెగ్యులర్ గా మార్నింగ్ పరగడుపునే ఈ డ్రింక్ తీసేసుకోండి। తీసుకున్న తర్వాత హాఫ్ an hour దాటే వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు। డైలీ ఇది రొటీన్ గా 1 వీక్ తీసేసుకోండి। మీ బాడీలో చెడుకొని ఇట్లే పారదోలేసి మీరు త్వరగా వెయిట్ లాస్ చేస్తుంది। మన ఇంట్లో ఉండే అనేక రకమైన పోషక విలువలు గల నేచురల్ గా ఉన్న దాల్చిన చెక్క అలానే జీలకర్ర మంచి డైట్ జ్యూస్ అవుతుంది కదా। ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా బాగా మిక్స్ చేయండి। ఆ పొడి ఆ వేడి నీళ్ళలో బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట। ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం మిండేసుకుందాం। నిమ్మకాయ కూడా మన బాడీలో ఎన్ని క్యాలరీస్ కావాలంటే అన్ని క్యాలరీస్ అందిస్తుంది। అలానే అనవసరమైన కొవ్వుని తగ్గించేస్తుంది కదా। బాడీకి మంచి బూస్టింగ్ ఇస్తుందన్నమాట పొద్దున్నే పరగడుపున నిమ్మకాయ మంచి రెసిస్టెన్స్ పవర్ కూడా పెంచుతుందన్నమాట। ఒకసారి అలా మిక్స్ చేసుకుందాం। మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా ఇంకా అంతే దాన్ని సర్వ్ చేసుకోవడం। నిమ్మకాయ పిండుకున్న తర్వాత మీరు గనక మన డైట్ జ్యూస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే ఇది డే 4 జ్యూస్ మీరు తప్పకుండా ట్రై చేసి మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా। మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్ బై।